యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో చాకచక్యంగా సమస్ఫూర్తితో మాటల గారెడితో నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో 54వ ఎపిసోడ్ సోమవారం రాత్రి ప్రసారమైంది. అంతకు ముందు ఎపిసోడ్ లో ఉన్నటువంటి మంచిర్యాలకు చెందిన గౌతమ్ రోల్ ఓవర్ కంటెస్టెంట్ గా ఈ ఎపిసోడ్ లో కూడా కొనసాగారు. 20,000 రూపాయల ఆరో ప్రశ్నగా ఈ వీడియో క్లిప్ ఏ చిత్రంలోనిదో గుర్తించండి అన్న ప్రశ్నకు హనుమాన్ జంక్షన్ అని సరైన సమాధానం ఇచ్చారు. 40,000 రూపాయల ఏడో ప్రశ్నగా చలనచిత్ర పాలక మండలి సిబిఎఫ్సిలో మొదటి సి దేనిని సూచిస్తుంది అన్న ప్రశ్నకు సెంట్రల్ అని సరైన సమాధానం ఇచ్చారు. 80,000 రూపాయల ఎనిమిదో ప్రశ్నగా ఈ ఆనకట్ట నదీ జలాల జత కానిది ఏది అన్న ప్రశ్నకు మానేరు చిత్రావతి అని సరైన సమాధానం చెప్పారు. 160,000 రూపాయల తొమ్మిదవ ప్రశ్నగా రామాయణంలో యుద్ధానికి ముందు రాముడు రావణుని వద్దకు దూతగా ఎవరిని పంపారు అన్న ప్రశ్నకు లైఫ్ లైన్ ఆడియన్స్ పోల్ తీసుకున్నారు గౌతమ్. మెజార్టీ ఆడియన్స్ అభిప్రాయం మేరకు అంగదుడు అని సరైన సమాధానం చెప్పారు. 320,000 రూపాయల పదవ ప్రశ్నగా వీటిలో మూడు ఇతర దేశాలతో సరిహద్దులను పంచుకొని భారతీయ రాష్ట్రం ఏది అన్న ప్రశ్నకు అస్సాం అని సరైన సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన టెన్షన్ కంటెస్టెంట్ హాట్ సీట్ను విపరీతంగా వేడెక్కించింది. 640,000 రూపాయల 11వ ప్రశ్నగా ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ ఏ దేశంలో చూడవచ్చు అన్న ప్రశ్నకు లైఫ్ లైన్ వీడియో కాల్ ఏ ఫ్రెండ్ తీసుకున్నారు గౌతమ్. అయితే ముందుగానే మెక్సికో సరైన సమాధానం అయి ఉంటుందేమోనని భావించిన గౌతమ్ వీడియో కాల్లో ఫ్రెండ్ ఈజిప్ట్ అని విశ్వాసంతో చెప్పడంతో రాంగ్ ఆన్సర్ అయిన ఈజిప్ట్ను ఎంచుకున్నాడు. రాంగ్ ఆన్సర్ ఇచ్చిన గౌతమ్ 320,000 రూపాయలు గెలుచుకొని షో నుంచి నిష్క్రమించారు. తర్వాత కంటెస్టెంట్గా వచ్చిన నాగర్ కర్నూలుకు చెందిన ఎస్ఎస్వి హాట్ సీట్ చేరుకున్నారు. మొదటి ప్రశ్నగా వీటిలో సాధారణంగా దేనిని నిప్పుతో వెలిగించరు అన్న ప్రశ్నకు విగ్రహం అని సరైన సమాధానం ఇచ్చారు. దేవుని విగ్రహంతో మీ ప్రశ్న ప్రారంభమైంది కాబట్టి దేవుని ఆశీస్సులు మీకు ఉంటాయి అని జూనియర్ ఎన్టీఆర్ ఎస్ఎస్వికి కాంప్లిమెంట్ ఇచ్చారు. రెండో ప్రశ్నగా 50లో 50% ఎంత అన్న ప్రశ్నకు 2.5 అని సరైన సమాధానం ఇచ్చారు. మూడో ప్రశ్నగా సాధారణంగా శరీరంలో ఏ భాగంలో బ్యాక్టీరియా క్యావిటీస్కి కారణం అవుతుంది అన్న ప్రశ్నకు పళ్ళు అని సరైన సమాధానం ఇచ్చారు. నాలుగో ప్రశ్నగా భారత ప్రభుత్వం రూపొందించిన వాహనాల ఎమిషన్ నామ్స్ BS6లో BS దేనిని సూచిస్తుంది అన్న ప్రశ్నకు ఆడియన్స్ లైఫ్ లైన్ తీసుకున్నారు. భారత్ స్టేజ్ అని సరైన సమాధానం చెప్పారు. ఐదో ప్రశ్నగా ఈ చిత్రంలో కట్టడాన్ని గుర్తించండి అన్న ప్రశ్నకు లైఫ్ లైన్ వీడియో కాల్ ఏ ఫ్రెండ్ తీసుకున్నారు. కొండారెడ్డి కోట అదే కొండారెడ్డి బుర్జు అని సరైన సమాధానం చెప్పారు. సమయం మించిపోవడంతో ఆట అక్కడితో ఆగింది. హాయ్, నేను మిస్ నిగ్ధ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్. నేను నంద కిషోర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YUP ఎంటర్టైన్మెంట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YUP ఎంటర్టైన్మెంట్స్. హాయ్, నేను మిస్ శ్రీరాజ్. ఫర్ మోర్ అప్డేట్స్ YUP ఎంటర్టైన్మెంట్స్.